వైసీపీ చేతికి టీడీపీ అస్త్రం, అక్కడ హ్యాట్రిక్ గెలుపు ఖాయం. ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. జగన్ సింగిల్గానే యుద్ధానికి సిద్ధమయ్యారు. అటు కాంగ్రెస్ వామపక్షాలతో జతకట్టింది. ఈ సమయంలో ప్రతి నియోజకవర్గంలో గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. అందులో భాగంగా కురుపాం నియోజకవర్గంలో ఈసారి ఇద్దరు మహిళా నేతలు పోటీ పడుతున్నారు. అక్కడ పోటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. కురుపాంలో వైసీపీ నుంచి మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి పోటీ చేస్తున్నారు. వరుసగా 2 సార్లు ఇక్కడ విజయం సాధించిన పుష్పశ్రీవాణి హ్యాట్రిక్ విజయం కోసం అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో గడప గడపకు తిరుగుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా తోయక జగదీశ్వరి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. అందులో గిరిజన జనాభా తక్కువగా ఉన్న మండలాలలో జనసేన ప్రభావం కొంతమేర కనిపిస్తోంది. బీజేపీకి పట్టు లేదనే చెప్పాలి. కూటమి అభ్యర్థి అయినా ఇక్కడ పోటీ వైసీపీ టీడీపీ మధ్యనే ఉంటోంది. 2 సార్లు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఈ 5 మండలాలలో ప్రతి గ్రామంలో పరిచయాలు, మద్దతు పుష్పశ్రీవాణికి కలిసి వచ్చే అంశం. స్థానిక సంస్థల ఎన్నికలలో 5 మండలాల్లోనూ వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. దీంతో ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రతి గ్రామంలో ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమం వివరిస్తూ ప్రతి గడపకు వెళ్లి అండగా నిలవాలని కోరుతున్నారు. నియోజకవర్గంలో 92% మందికి ప్రభుత్వ పథకాలు అందాయి. ఇప్పుడు అదే ఓటు బ్యాంకుతో 3వ సారి గెలిచేందుకు పుష్పశ్రీవాణి ముందుకు వెళుతున్నారు. నిన్న మొన్నటి వరకు కలిసిగట్టిగా ఉన్న టీడీపీలోని సొంత పార్టీ నేతలతో సహా మద్దతుగా నిలుస్తామని చెప్పిన జనసేన నేతలు సైతం జగదీశ్వరికి టీడీపీ అధినేత చంద్రబాబు తొలి జాబితాలోనే సీటు ఖరారు చేశారు. దీంతో అక్కడ సీటు ఆశించిన టీడీపీ నేతలు జగదీశ్వరికి సహకరించడం లేదని చెబుతున్నారు. అభ్యర్థి ఖరారుకు ముందే కురుపాం టీడీపీలో వర్గపోరు ఉంది. ఇది వైసీపీకి కలిసి వచ్చే అంశంగా మారుతోంది. వైసీపీలో పుష్పశ్రీవాణి 3వ సారి అభ్యర్థిగా నిలవడంతో పార్టీ కేడర్తో పాటుగా స్థానికంగా ప్రజల నుంచి వస్తున్న మద్దతుతో విజయం పైన ధీమాగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఇప్పటి వరకు పరిస్థితులు సరిదిద్దేందుకు ఆ పార్టీ నాయకత్వం ఫోకస్ చేయడం లేదు. టీడీపీ నేతలు కలిసిగట్టుగా పనిచేసే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్తో జతకట్టిన వామపక్ష పార్టీలు తమ కూటమి నుంచి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. దీంతో స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా పోటీకి దిగినా త్రిముఖ పోరు కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది. ఒక దశలో ఇక్కడ టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని భావించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.